కలరా, ఫ్లూ ఇట్లాంటి వ్యాధులకు సంబంధించి రెండు స్టేజులు అంటారు. ఒకటి అంటువ్యాధి దశ, రెండవది మహమ్మారి దశ. అంటువ్యాధి దశ అంటే ఒకళ్ళకొకళ్ళకి అంటుకుంటుంటుంది. అది దాని లక్షణాలు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కరోనా గురించి మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాము, ఉమ్ముతో కానీ లేకపోతే కనుక దగ్గుతోనో తుమ్ముతోనో వచ్చి అది కాస్త ముక్కుల్లో నుంచి కళ్ళల్లో నుంచి లోపలికి పోతుంది అనేటువంటి కాన్సెప్ట్. ఇది ఒక యాంగిల్, అంటే అది అంటువ్యాధి దశ. మహమ్మారి దశ అంటే ఎటు నుంచి వస్తుందో తెలియకుండా వచ్చేసేసి దెబ్బతీసేటువంటి పరిస్థితి. ఇప్పుడు రెండవ దశలో ఇక్కడ మన పరంగా ఇండియాలో చూసుకుంటే ఇప్పటిదాకా ఇంక్యుబేషన్ పీరియడ్ అన్నారు. అంటే పరిస్థితి తీవ్రత వైపుకి కాకుండా పరిశీలన దశలో ఉన్నాం మనం. అంటే మొదట కేసులు విదేశాల నుంచి వచ్చారు, కొంతమంది ఎన్ఆర్ఐల వల్ల వచ్చింది, అది కూడా లక్షల మంది అయితే వచ్చినటువంటిది వందల సంఖ్యలోనే. దట్ మీన్స్ కంట్రోల్లో ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు పాకింది, దాన్ని కాంటాక్ట్ దశ అన్నాం. ఇది దశలో ఎండింగ్ దశ, ఇది సెకండ్ స్టేజ్ అనుకున్నాం. ఇప్పుడు ఫైనల్ స్టేజ్, ఇప్పుడు కాంటాక్ట్ ఎండింగ్ స్టేజ్, ఇది థర్డ్ దశకు అవుతుందా ఏదనేటువంటి భయమే ఇప్పుడు పేర్కొని ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఒక్కసారిగా పెరుగుతున్న కేసులు, ఒక్కసారిగా రోజుకి 200-300 కేసులు పెరుగుతున్నాయి. ఇది పెరుగుతున్న రీజన్ ఏంటంటే మన నిజాముద్దీన్లో జరిగినటువంటి దానివల్ల పాకినటువంటిది. వాళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆ లక్షణాలు ఉన్నా అసలు మీడియా కానీ ఇదంతా ఇన్ని రోజుల నుంచి ఫోకస్ చేస్తున్నంత పడిచి కూడా అసలు అక్కడ సభ పెట్టకూడదు అన్నటువంటి కాన్సెప్టు, దేశమంతా కూడా జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ని పట్టించుకోకుండా వందల మంది కాదు 8,000 మంది ఒకే చోట పడుకున్నారు, ఒకే చోట తిరిగారు, అందులో విదేశీయులు 2,000 మంది ఉన్నారు. ఆ 2,000 మంది నుంచి ఈ 8,000 మందిలో ఎంతకు పాకిందో తెలియట్లేదు. ఢిల్లీలో ఇప్పుడు ఆ ప్రాంతాలని కార్డన్ చేశారు. ఇప్పుడు అటు అమరావతిలో కానీ, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇటు పక్కన తెలంగాణలో కానీ ఆయా ప్రాంతాల్లో ప్రచారం పోలీసులు బ్రతిమలాడాల్సి వస్తుంది, ప్రభుత్వాలు బ్రతిమలాడాల్సి వస్తుంది. మీరందరూ వచ్చి ముందు చూపించుకోండి అనేటువంటి, కొంతమంది బయటకు వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. ఇలా బయటకు వచ్చినటువంటి వాళ్ళు చూస్తేనే ఏకదం ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో 80 దాటిపోయింది, తెలంగాణలో 97 దగ్గరకు 100 దగ్గరకు వచ్చేసేసింది. ఈ సిచ్యుయేషన్ క్షణక్షణానికి భయపెడుతున్నటువంటి దశ ఇది. వాళ్ళు వాళ్ళ కాంటాక్ట్స్ వరకు ఆగినీయా, లేదంటే ఆ కాంటాక్ట్స్ నుంచి మామూలు జనంలోకి వెళ్ళినా అన్నది రానున్న 10-15 రోజులు తేలాలి. ఇప్పటిదాకా ఏంటంటే కంట్రోల్ మనం పెరుగుదలలో తరుగుదల ఉంది అని తృప్తి పడ్డాం. ఇంకే అందుకనే ప్రభుత్వాలు కూడా రిలాక్సేషన్ ఇచ్చినాయి, రెండు ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా నిత్యావసర వస్తువులు వెళ్ళొచ్చని లేకపోతే ఇట్లాంటివి ఎందుకు చెప్పారు అంటే అది కంట్రోలింగ్ స్టేజ్లోనే ఉంది. కాంటాక్ట్స్ మనం ఐడెంటిఫై చేసాం. కాంటాక్ట్కి ఉన్నటువంటి వాళ్ళు అంటే ఎవరికైతే వ్యాధి వచ్చిందో వాళ్ళు, వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఎవరిని ఐడెంటిఫై చేశాం కాబట్టి ప్రాబ్లం లేదనుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటి, ఒకేసారి లెక్క తెలియకుండా వస్తున్నటువంటి కేసులు, ఇది చాలా సీరియస్ స్టేజ్. ఇప్పుడు మనం ఏముందిలే ఆడికి వెళ్ళి తెచ్చుకుందాం, ఇక్కడికెళ్ళి తెచ్చుకుందాం అనేటువంటి దశ నుంచి బయటికి రావాల్సినటువంటి సందర్భం. లేదు అంటే ఇది ప్రమాదకరమైనటువంటి దశ. ఇప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ఈ 10-15 రోజులు ఇది మన జీవితాలని, మన బిడ్డల జీవితాలతో చెలగాటమాడేటువంటి దశ. ఒక్కసారి అప్రమత్తం అవ్వాల్సినటువంటి సందర్భం.